రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ ముఖ్యంగా ఉత్తర పశ్చిమ తూర్పు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు విండ్ డిస్కంటిన్యూటీ తో రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలుంటూనే పగటిపూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇవాళ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2-3 డిగ్రీలు ఎక్కువ నమోదవుతున్నాయని రేపు ఎల్లుండి 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని చెప్తున్నారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో హరిత ఫేస్ టు ఫేస్ అన్ని జిల్లాల్లో 40-40 కి పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటిపూట ఉష్ణోగ్రతలు మండిపోతుండడంతో పబ్లిక్ బయటికి రావాలంటే ఒకంత భయపడుతున్న సిచువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు ఆడడానికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం చెప్పండి రోజుకో ఇంత చేంజ్ అవుతూ వస్తున్నాయి ఉష్ణోగ్రతలు సో నిన్న మొన్నటి వరకు మనకి 40-42 ఇట్లా ఉండే సో ఈ రోజు మళ్ళీ టెంపరేచర్స్ పెరిగినట్లు అనిపిస్తున్నాయి ఏం చెప్తున్నాయి మేడం లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ ఓకే फोरकास्ट प्रकार चूसते प्रस्ता विंड डिस्कंटिन्यूटी ईस्ट विदर्भा नीचे उत्तर कोस्टल कर्नाटक वरक मरत्वाड़ मीदुगा कोनसागुतुंदी सो రానున్న 5 రోజుల వరకు తెలంగాణ రాష్ట్రంలో చెదురుమదురుగా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి రేపు ఎల్లుండా కూడా చూసుకున్నట్లయితే ఈ ఉరుములు మెరుపులు అట్లాగే ఒకప్పుడు పిడుగుపాటు కూడా 1-2 చోట్ల ఉత్తర పశ్చిమ జిల్లాలు రేపు అట్లాగే ఎల్లుండి కూడా తూర్పు జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మేడం ఇంత ఉష్ణోగ్రతలు రోజుకో ఇంత పెరుగుతున్నాయి కదా మళ్ళీ సడన్ గా వర్ష సూచన అంటున్నారు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే టెంపరేచర్స్ హై రేంజ్ లో నమోదవుతున్న వేళ ఇట్లాంటి వర్షాలు సర్వసాధారణమే సమ్మర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ టైం రెయిన్ ఫాల్స్ అవే వస్తూ ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ఈ 2-3 రోజుల్లో వాతావరణ మార్పులు అనేవి ఉంటాయి ప్రస్తుతానికి ఈ రోజు రేపు కొన్ని చోట్ల ఈ ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీల సెల్సియస్ పైనే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాగే 1-2 చోట్ల 43-44 కూడా ఉత్తర పశ్చిమ జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అట్లాగే తూర్పు జిల్లాల్లో ఖమ్మం భద్రాద్రి అట్లానే ఇటువైపు చూసుకుని జయశంకర్ భూపాలపల్లి మూలు ఆ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి రేపు కూడా 14వ తారీఖును కూడా ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 40 డిగ్రీల సెల్సియస్ పైనే 43-44 వరకు కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి మేడం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ మేర రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇప్పుడు 43-44 వరకు చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా వడగాలుల అలర్ట్స్ ఏమన్నా ఇస్తారా ఈ 2-3 రోజుల్లో ఇంకా ప్రస్తుతానికి చూసుకుంటే వాతావరణంలో రేపు ఎల్లుండ కూడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈ ఎల్లో వార్నింగ్ ఆరెంజ్ వార్నింగ్ అనేవి ప్రస్తుతానికి టెంపరేచర్స్ రైజ్లో ఉంటాయి అట్లాగే నార్మల్ వాల్యూస్ కన్నా కూడా 2-3 డిగ్రీ సెల్సియస్ ఈరోజు రేపు ఉండే అవకాశాలు ఉంటాయి ఎల్లుండికి మరింత పెరిగే అవకాశాలు కూడా సూచనలు అవి కనిపిస్తున్నాయి రేపు థండర్‌స్టార్మ్ యాక్టివిటీ ఉంటే కనుక అవి కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి 2-3 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా ఈరోజు రేపు ఉంటాయి ఎల్లుండి నుంచి కొంచెం మేరకు ఎక్కువగానే 4-5 డిగ్రీల సెల్సియస్ తేడాతో ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు కన్నా కూడా ఎల్లుండి చూసుకుంటే రేపు ఎల్లుండ 3-4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు మీరు చెప్పిన ప్రకారం ఉత్తర పశ్చిమ జిల్లాల్లో 43-44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు చేరే అవకాశాలు ఉన్నాయి ఎలాంటి అలర్ట్స్ ఇచ్చారు మేడం జిల్లా యంత్రాంగాలను ఎట్లా అప్రమత్తం చేశారు ప్రస్తుతానికి ఎల్లో ఆరెంజ్ కలర్స్ ఆ డిస్ట్రిక్ట్స్కి ఇవ్వటం జరిగింది ఇంకా వార్నింగ్స్ అవి ఇష్యూ చేయలేదు హీట్ వార్నింగ్స్ అవి కూడా రేపు ఎల్లుండిలో యాక్చువల్లీ థండర్‌స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశాలు ఉన్నాయి సో వేచి చూసి 40 డిగ్రీ సెల్సియస్ పైన ఉన్నందున అగ్రికల్చర్ అట్లాగే వేరియస్ యూజర్స్ అథారిటీస్ కూడా ఇప్పటికే 40 డిగ్రీ సెల్సియస్ పైన ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 43-44 వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని అప్రమత్తతలు జారీ చేయడం జరిగింది ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు చాలా గరిష్ట స్థాయిలో నమోదవుతున్నాయి సో ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు మేడం హైదరాబాద్కి 2-3 రోజుల్లో ఎంత మేర చేరే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీస్ రేపటి నుంచి 40 డిగ్రీస్ వరకు రేపు 40 డిగ్రీస్ వరకు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి ఈరోజు 39-40 మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం పూట 12 గంటల నుంచి 3 గంటల మధ్యన నమోదవుతూ ఉంటుంది సో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే సమయం ఏదైతే ఉందో ఆ టైంలోని బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది ఒక్కొక్కప్పుడు ఇట్లాంటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే కనుక డిహైడ్రేషన్ అట్లా కలిగే అవకాశాలు ఉన్నందున ఈ yellow orange warnings ఇచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఇచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు కానీ వృద్ధులు కానీ అట్లాగే ఎవరైతే అస్వస్థతకు గురైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తతగా ఉండాలి. అట్లాగే లిక్విడ్ కంటెంట్ వాటర్ అట్లాగే ORS ఇట్లాంటివి సేవిస్తూ ఉండాలి. మొత్తానికి రాష్ట్రంలో ఒకవైపు టండర్స్టామ్ యాక్టివిటీ ఉంటూనే ఇంకోవైపు క్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో 43-44 మేర ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలు చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా బయటకు రావద్దన్న అలర్ట్స్ అయితే మనకు అందుతున్నాయి. కెమెరా పర్సన్ అనిల్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.